ఒకరోజు ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయపడి చస్తున్నాయి. కారణం ఏమిటంటే ఒక సింహం ఆ అడవిలో సంచరిస్తూ ఉంది. అలా సంచరిస్తున్నప్పుడు అన్ని జంతువులు భయపడిపోతున్నప్పుడు నక్కకు ఈ విషయం తెలిసింది. ఆ నక్కకు ఈ విషయం తెలిసి అందరం భయపడి చచ్చిపోతున్నాం. కారణం ఏమిటంటే ఒక పెద్ద సింహం వచ్చింది, అది ఎవరిని ఎప్పుడు చంపేస్తుందో అర్థం కావటంలా అని చెప్పి భయపడి చస్తున్నప్పుడు ఈ నక్క ఆలోచించింది, ఎంతకాలం నేను భయపడి చావాలి, వాళ్ళతో పాటు నేను కూడా ఎందుకు భయపడి చావాలి, అసలు నేను భయపడకుండా ఉండాలంటే ఏం చేస్తే బెటరు అని ఆలోచించింది. అప్పుడు మిగిలిన అన్ని జంతువులు చెప్పింది, మీరు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి భయపడి చస్తున్నారు, చూడండి కావాలంటే నేను సింహాన్ని కూడా నేను మచ్చిగ చేసుకుంటాను, సింహానికి కూడా నేను భయపడకుండా జీవిస్తాను. మీరు పిచ్చోళ్ళు కాబట్టి, తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి భయపడిపోతున్నారు, నేను చూడండి అసలు సింహానికి కూడా భయపడకుండా ఉంటాను. ఎలా సాధ్యం? మీరే చూడండి కావాలంటే. ఒకరోజు ఈ నక్క కాస్త సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం గాండ్రిస్తే, సింహం బావా ఒక్క నిమిషం ఆగు, మన అడవిలో ఉన్న వారందరూ కూడా పార్టీ మార్చేశారు. ఏం పార్టీ మార్చారు? నిన్నటి వరకు నిన్నే రాజుగా భావించారు, మరి ఇవాళ ఏమైంది? నిన్ను పార్టీ నుంచి తప్పించి నన్ను రాజుగా చేశారు. ఏం మాట్లాడుతున్నావు? అవును సింహం బావా, నిన్నటి వరకు వాళ్ళు నిన్ను రాజుగా భావించి నువ్వంటే భయపడి చచ్చారు, ఇప్పుడు వాళ్ళు పార్టీ మార్చేశారు, నన్ను రాజును చేశారు, ఇప్పుడు నేనంటే భయపడి చస్తున్నారు. నిజమా? కావాలంటే నువ్వే వచ్చి చూడు, నేను నిన్ను తీసుకెళ్తా అడవిలోకి, నువ్వే వచ్చి చూడు, పద వెళ్దాం. ఇప్పుడు సింహము నక్క ఇద్దరూ కలిసి అడవిలో వస్తూ ఉంటే కనిపించిన జంతువులన్నీ ఏమవుతాయి చెప్పండి? మాట్లాడరే. ఆ సింహాన్ని చూసి అన్ని జంతువులు పారిపోతా ఉంటే అప్పుడు నక్క అంటున్న, చూసావా నేను వచ్చానని చెప్పి అందరు ఎలా పారిపోయారో. తెలివైన నక్క ఎవరిని చూసి ధైర్యంగా ముందుకెళ్తుంది చెప్పండి? ఎందుకు అవన్నీ పారిపోతున్నాయి? నక్కను చూసా? కాదండి. ఎవరిని చూసి? సింహాన్ని చూసి. ఆ నక్కకు తెలిసింది ఏంటంటే, సింహం నా పక్కన ఉంటే ఎవరు కూడా దరిదాపులు కూడా రారు. కొదమ సింహం అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ దగ్గర ఉంటే, నీతో నడిస్తే, ఆయన నీకు తోడుగా ఉన్నాడు అన్ని చుట్టూ ఉన్నవారు గమనిస్తే, గ్రహిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు జయశాలిగా జీవిస్తావు, ధైర్యంగా జీవిస్తావు. నీ మీద హాని చేయాలనుకునేవాడు, నీకు కష్టాన్ని కల్పించాలనుకునేవారు కూడా భయపడతారు దేవుడు నీకు తోడుగా ఉంటే. మొదటి సమయంలో 18, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు ఏమిట భయపడెను. దావీదునకు యెహోవా తోడై ఉండుట చూచి, దావీదు కుర్రోడు, సౌలు చాలా పెద్దవాడు, దేశాన్ని పరిపాలిస్తున్నవాడు, కానీ దేశాన్ని పరిపాలించేవాడు దావీదుకు భయపడుతున్నాడు. కారణం తెలుసా? దావీదునకు యెహోవా తోడై ఉండెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, సమాధానంతో మేము నీతో నడవాలి, సమాధానంతో మేము నివసించాలి, సమాధానంతో మేము మా పనులు చేసుకోవాలి, సమాధానం కలిగి మాట్లాడాలి. విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టి కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.